హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ దివ్య. ఈరోజు మన కంటి పవర్స్ గురించి మాట్లాడతాను. మనకి కంట్లో పవర్స్ యూజువలీ ప్లస్ లేదా మైనస్ ఉంటుంది, లేదా సిలిండ్రికల్ పవర్ ఉంటుంది. అసలు ఈ ప్లస్ మైనస్ సిలిండ్రికల్ పవర్స్ ఎందుకు వస్తాయి? ఫస్ట్ నేను మైనస్ పవర్స్ గురించి మాట్లాడతాను. సో మైనస్ పవర్స్ అనేది యూజువలీ మనము మయోపియా లేదా నియర్ సైటెడ్ పీపుల్కి ఇస్తాము. సో వీళ్ళల్లో ఏమవుతుంది అంటే, యూజువలీ వాళ్ళ ఐ బాల్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, మోర్ దాన్ అ నార్మల్ సైజ్. సో వీళ్ళల్లో మనము ఏదైనా ఆబ్జెక్ట్ ఫోకస్ చేసినప్పుడు ఆ లైట్ అనేది వచ్చి రెటినా ముందల పడుతుందన్నమాట. సో ఆ ఫోకస్ రెటినా ముందల పడుతుంది, రెటినా మీద పడ్డప్పుడు మనకు క్లియర్ విజన్ ఉంటుంది, సో ముందల పడ్డందుకు బ్లర్రీ విజన్ ఉంటుంది. సో ఈ ఫోకస్ని మనము కరెక్ట్ చేసుకోవడానికి మైనస్ పవర్స్ వాడతాము. సో మయోపియా అనేది యూజువల్లీ చిన్నపిల్లల్లో చాలా కామన్. ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లల్లో మనం చూసే పవర్స్ ఆల్మోస్ట్ 90% మందికి మయోపియానే ఉంటుంది. ఎస్పెషలీ పిల్లల్లో చూసేది మనం డెవలప్మెంటల్ మయోపియా అంటాము. అంటే వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ, హైట్ పెరుగుతున్న కొద్దీ ఐబాల్ సైజ్ కూడా కొంచెము అబ్నార్మల్గా ఫాస్ట్గా పెరగడం వల్ల సైట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో వన్స్ దేర్ ఫిజికల్ గ్రోత్ ఇస్ స్టాప్డ్, మనకి పవర్ పెరగడం కూడా ఆగిపోతుంది. సో మయోపియా వాళ్ళకి సింప్టమ్స్ ఏముంటాయి అంటే, యూజువలీ వాళ్ళకి దగ్గరది చాలా క్లియర్గా కనిపిస్తుంది, దూరంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైనా పిల్లల్లో మనం నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు టీవీ చూసేటప్పుడు దగ్గరగా వెళ్ళి చూడడం కానీ, లేదా దూరంది వాళ్ళకి డిఫికల్టీ ఉండడం కానీ, ఇట్ షోస్ సైన్స్ ఆఫ్ మయోపియా. సో అలాంటప్పుడు కంపల్సరీ ఐ చెకప్ అనేది చేయించుకోవాలి. సో మయోపియా క్యాన్ బి కరెక్టెడ్ విత్ గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్, ఆర్ ఆఫ్టర్ 19-20 ఇయర్స్ వీ కెన్ ఆల్సో డూ లేజర్. ఇది అబౌట్ మయోపియా.